నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మనమైతే ఒక ఫోన్ స్టాండ్ని 3D ప్రింట్ చేయబోతున్నాం. దానికోసం మెయిన్గా మనకి ఏం కావాలి, ఒక 3D డిజైన్ కావాలి. సో ఆ డిజైన్ని మనం బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాం. 3D డిజైన్ చేద్దాం ఒక ఫోన్ స్టాండ్ని, అండ్ ఆ ఫోన్ స్టాండ్ని కూడా ప్రింట్ చేద్దాం. సో ఈ వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది లాస్ట్లో మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక కంప్లీట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం బ్లెండర్ని ఎలా యూజ్ చేయాలి, స్లైసర్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ 3D ప్రింటర్లో ఎలాంటి సెట్టింగ్స్ చేయాలి మంచి ప్రింట్స్ కోసం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియోలో జస్ట్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అండ్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ చిన్న ప్రాబ్లం వచ్చేసి వీడియో ఎండింగ్లో ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఆ ప్రాబ్లం నేను ఎక్కడ చేసినా కూడా మీకు అర్థం కావచ్చు. సో డిజైనింగ్ అయితే అయిపోవడానికి వచ్చేసింది, మనం ఇప్పుడు స్లైసర్ని యూజ్ చేస్తాం. స్లైసర్ ఇన్ ద సెన్స్ దాన్ని జీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. నేను ఏం చెప్పినా, క్యూరా అనే స్లైసర్, అల్టిమేట్ క్యూరా. సో ఆ స్లైసర్ని మనం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఆ స్లైసర్ మనకి 3D ప్రింటర్ తోటి వచ్చింది, దానికి ఎగ్జాక్ట్ సూట్ అవుతుందంట. సో ఆ స్లైసర్ని యూజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, మనకు 3D ప్రింటింగ్కి టైం ఎంత పడుతుంది కూడా అది ముందే చెప్పేస్తుంది. సో మనకు వెయిట్ చేయాల్సిన అవసరం అంటే సో ఈ వీడియోలో ఏమైందంటే, ఇది ప్రింట్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ వీడియోలో ఎండింగ్కి అది తెలిసిపోతుంది మనకి. మెయిన్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మనం 3D ప్రింటింగ్ చాలా అంటే చాలా డేస్ ఇలానే పెట్టేసి ప్రింట్ చేయకూడదు. వన్ వీక్ ఒకసారి లేదా 10 డేస్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి 3D ప్రింటర్ని. సో అదే చేస్తున్నాను నేను ఇప్పుడు, చాలా డేస్ అయింది, అప్రాక్సిమేట్గా 10 డేస్ అయితే నేను తీసుకొని, బట్ వీడియోనే స్లోగా పెట్టినా. సో 3D ప్రింటర్ని అయితే ఆన్ చేసేసిన, ఆన్ చేసిన తర్వాత మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాన్ని ప్రీహీట్ చేస్తున్నాను అనమాట, ప్రిపేర్ చేస్తున్నాము. సో ప్రీహీట్ ABS అని ఉంటుంది ఆప్షన్ దాంట్లో, దాంతో మనం దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసేసి ప్రింటింగ్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన కష్టం అంతా ఉగాడికి వచ్చినాయి. ఏంటంటే ఏమైందంటే, మనకు అసలుగా ప్రతి ప్రింట్ పాపప్ అయిపోతుంది. సేమ్ ప్రింట్ నేను 3 టైమ్స్ ప్రింట్ చేసిన, 1.5 అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది. ఇది నమ్ముతే నమ్మండి, లేకపోతే లేదు కానీ 1.5 అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ ప్రింట్ ఇది 25 to 26 లేయర్స్ అనమాట, పాపప్ అయిపోయింది ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి పాపప్ అయిపోయింది అనమాట, గ్రౌండ్ లేయర్ బాటమ్ లేయర్. ఇది సెకండ్ ప్రింట్ సేమ్ పాపప్ అయిపోయింది సేమ్ ఏరియా. ఇది థర్డ్ ప్రింట్ 20 లేయర్స్ కూడా కాలేదు, పాపప్ అయిపోయింది. బట్ మనం నిన్న ప్రింట్ చేసిన వీడియో తీరే తింపడం, నిన్న ప్రింట్ చేసిన మీనేజర్ మాత్రం కరెక్ట్ గా వచ్చింది. సో మనం ఒకసారి ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది మిస్టేక్ ని ఒకసారి వెరిఫై చేసి ఒకసారి చెక్ చేసి సార్ట్అవుట్ చేయాలి. అండ్ సార్ట్అవుట్ చేసినాక ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా సార్ట్అవుట్ చేసినా కూడా ఒక వీడియో అయితే పెట్టేశాను. బట్ మనకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే మన వీడియోస్కి రీచ్ వస్తలేవు. ఇప్పటివరకు ఇవన్నీ కొంటున్నాం, క్లారిటీ కూడా కొంచెం తక్కువ ఉందని నాకు కూడా తెలుసు, బట్ ట్రై చేస్తున్నాం. మీరు రీచ్ ఇవ్వండి, లైక్ చేయండి, వీడియోస్ ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. సో దాని తర్వాత క్లారిటీ